హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది. మనం చూస్తున్నైతే అఫీషియల్ వెబ్సైటు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డ్రెడ్జ్ హౌస్ హెచ్బీ కాలనీ మెయిన్ రోడ్, సీతమ్మధార, విశాఖపట్నం, ఏపీ, ఇండియా. మరి దీని నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఎవరైతే జాబ్ చూసారో అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనం చూస్తున్నైతే అఫీషియల్ వెబ్సైటు, ఇక మీ ముందుకు నేను మరి నోటిఫికేషన్ తీసుకొస్తున్నాను. జాగ్రత్త మిస్ అవ్వకుండా ఫస్ట్ నెల చూడండి, ఏ విధంగా అప్లై చేయాలి కూడా చెప్తాను. ఇది ఇంపార్టెంట్ నోటీస్ అండి. మనకి ఆల్రెడీ లాడిట్ అయిపోయింది, కాకపోతే దాన్ని మళ్ళీ మనకి ఎక్స్టెన్షన్ చేశారు 17/10/2020 వరకు. సో ఇది మనకి ఫస్ట్ ఇచ్చే లెటర్ అండి. ఇక మనకు పోస్ట్ వేకెన్సీ అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అప్లిక్ 1 అప్లిక్ 20 ఇచ్చారు కదా, ఇక్కడ పోస్ట్ నెంబర్ 1 డ్రెడ్జ్ క్యాడెట్స్. ఇది ఖచ్చితంగా మనకి డిప్లొమా ఇంజనీర్ సైన్స్ ఉండాలండి. తర్వాత నెంబర్ 2 వచ్చి ట్రైనీ మెరైన్ ఇంజనీర్. ఇది వచ్చేసి మనకి ఖచ్చితంగా 4 ఇయర్స్ డిగ్రీ మెరైన్ ఇంజనీరింగ్ ఉండాలి, అంటే బీటెక్ ఉండాల్సి ఉంటుంది, ఇంకా బీఈ ఉండాల్సి ఉంటుంది. శ్రీలో 3 అయితే ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్. ఇది వచ్చేసి మనకి బీటెక్ బీఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఉండాలి, లేదంటే మరి ఐటీ ఉండాలి సరిపోతుంది. తర్వాత ఇవి ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ కూడా ఇచ్చారు, మనకి ఏజ్ కూడా ఎంత ఉండాలనేది ఇక్కడ ఇచ్చారండి. కొన్ని పోస్టులకి నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్ అని చెప్పారు సీల్ నెంబర్ 30కి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో మరి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఎన్సీటీవీ ట్రైనీస్ జీపీ రేటింగ్ అని ఇచ్చారు. మనకి దీనికైతే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి, మినిమం 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. ఏజ్ కూడా మరి మన 25 కంటే తక్కువ ఉండాలి, 31/12/2020కి మనకి డేట్ తీసుకుంటున్నారు. ఇక మనకి అప్లై ఎలా చేయాలి, ఇక్కడ ఆన్లైన్ లింక్ ఇచ్చారండి. మనకి వెబ్సైట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్ మనకి 17 వరకు డేట్ జరిగిపోయింది. 17/10/2020 వరకు మనకి ఎక్స్టెన్షన్ చేశారు. ఇక్కడ మనకి రీసెంట్ పర్ఫార్మెన్స్ ఫోటో అప్లై చేయాలి, 10th క్లాస్ మ్యాథ్స్ మేము 6 మంత్స్, ఇవి ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు క్వాలిఫికేషన్ సంబంధించి కూడా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి, అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ఫీ కూడా ఎంత అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మరి ఓబీసీకి అన్రిజర్వ్డ్ క్యాటగిరీ ఓపెన్ క్యాటగిరీ వాళ్ళకి మనకి 1000 రూపీస్ ఉంది, 1000 రూపీస్ ఇక్కడ ఇక్కడ మీరు చూడండి. అప్లికేషన్ ఫీ అక్కడ నేను చూపిస్తున్నాను, 1000 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ కూడా లేదండి. ఇంకా సెలెక్షన్ వచ్చేసి మనకి మార్క్స్ అంటే మనకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పినారు క్వాలిఫికేషను, ఎందుకంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉండట్లేదు, డైరెక్ట్గా మనకు అప్లై చేసుకుంటే జాబు మన మెరిట్తో ఇస్తారండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసారా ఇక్కడ, డ్రెడ్జ్ కార్పొరేషన్ 15 ఉన్నాయి, మెరైన్ ఇంజనీర్ వచ్చి 15 ఉన్నాయి, అన్నీ కూడా 15/15 ఉన్నాయి, కానీ లాస్ట్ ఎలక్ట్రికల్ ఆఫీసర్స్ కాంట్రాక్ట్ అని చెప్పి 10 ఇచ్చారు. స్టైపెండ్ మనకి 15,000, 25,000, 25,000, 10,000 మరి నిర్ణయించారు. ఇవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు, నేను లింక్ ఇస్తాను అక్కడ, జస్ట్ క్లిక్ చేసి మీకు ఓపెన్ అవుతుందండి. ఇక నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ చూపిస్తాను. మనం ఇది ఆన్లైన్ అప్లై చేసి ఉంటుంది, నేను ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను, జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇన్స్ట్రక్షన్స్ అప్లికెంట్ అని చెప్పేసి చదువుకోవాల్సి ఉంటుంది. సో మనకున్న మనకు ఫోటో సిగ్నేచరు దాంతోపాటుగా సర్టిఫికేట్స్ అన్ని కూడా మనము ఖచ్చితంగా కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్లో మనం ఖచ్చితంగా వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. ముందుగా మనం ఫీ కట్టాల్సి ఉంటుంది, ఇక్కడ ఆన్లైన్ ఫీ. ఇది క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓబీసీ వాళ్ళకి ఉన్న ఓపెన్ ఫీ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా కట్టాలనేది దీంట్లో ఉంటుందండి. నెక్స్ట్ మనకి పోస్ట్ వైజ్గా ఇచ్చారు ఇక్కడ కింద చూసినట్లయితే, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ డిగ్రీ డ్రెడ్జ్ కార్పొరేషన్ చెప్పేసి ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ డ్రెడ్జ్ క్యాడెట్స్ అని ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, క్యాటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేషనాలిటీ, అడ్రస్, కమ్యూనికేషను, ల్యాండ్ లైన్ నెంబర్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, ఎలక్ట్రానిక్ ఈమెయిల్ ఐడి, పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత సర్టిఫికేటు మనకు వేసరికి అవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనం నింపాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ ఉంటే అది ఎప్పుడు ఇచ్చారు ఏంది అనేది మన డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. లాస్ట్కు సేవ్ అండ్ కంటిన్యూ మనం నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. దాదాపుగా అన్నింటికి కూడా మన మిగతా 3 ఇంటికి కూడా ఇలాగే ఉంటుంది ప్రతిదానికి అప్లై చేసేటప్పుడు. ఓకేనా అండి, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో చేసి మీకు లింక్ ఇస్తాను, జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, మరి పేమెంట్ ఆఫ్ ఫీ సంబంధించి లింక్ కావచ్చు, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా వాళ్ళందరికీ కూడా అసలు దీన్ని మరి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.